హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. నా లాస్ట్ బ్లాగ్ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు, సో అందుకనే ఈ బ్లాగ్ కూడా తీస్తున్నాను అనమాట. ఈ బ్లాగ్ కింద కూడా మీరు మంచిగా కమెంట్స్ చేయండి, నాకు ఎంకరేజింగ్ లాగా ఉంటుంది. సో నేను ఇంకా బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. ఈ వీడియోకి ఎలా ఉంటుందో సపోర్ట్ అయితే నాకు తెలీదు, దీన్ని బట్టి ఒక 2-3 వీడియోస్ అయితే నేను తీస్తాను. దానికి వ్యూస్ని బట్టి నేను ఇంకా కంటిన్యూ చేయాలా లేకపోతే డిఐవైస్ చేయాలా అనేది నేను ఏమంటారు ప్రిపేర్ అవుతాను అనమాట. డిఐవైస్ కూడా చేస్తాను, కాకపోతే ఈ బ్లాగ్స్ రెగ్యులర్గా చేసి డిఐవైస్ 2-3 డేస్కి ఒకటి పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానమాట. సో ప్లీజ్ డూ కమెంట్ అండి, మీకు ఎలా అనిపిస్తుంది, నేను కంటిన్యూ చేయొచ్చు అంటారా లేదంటారా, లేకపోతే డిఐవైసా, లేకపోతే ఫేస్ చూపించకుండా వాయిస్ ఓవర్ ఇవ్వమంటారా, ఎలా మీకు నచ్చుతుందో చెప్పండి ప్లీజ్. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, సో దట్ నాకు కొంచెం ఎంకరేజింగ్ లాగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈరోజు వచ్చేసి మార్నింగే వాటర్ వచ్చాయన్నమాట, సో ఇంకా వాటర్ అయితే పట్టేశాను. వాటర్ పట్టేసిన తర్వాత ఇంకా వాటర్ కడిగినవి ఉంటాయి కదా, ఇంకా అవంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. అవంతా క్లీన్ చేసేసి ఇంకా ముగ్గులు అయితే వేశాను. ఇంకా ముగ్గులు వేసి ఇంట్లోకి వెళ్ళేసరికి నేను ఎప్పుడు ఒకటే అన్న దగ్గర తీసుకుంటానమాట, బండి మీద వస్తారు కదా, అన్న వచ్చారనమాట పూలు తీసుకోవడానికి వెళ్తున్నా. పూలు తీసుకొని అయితే వచ్చానమాట, ఇంకా డైలీ పూజ చేసుకుంటాను కాబట్టి నాకు ఖచ్చితంగా పూలు ఉండాలి. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి టిఫిన్కి పొంగనాలు వేద్దాం అనుకుంటున్నా. సో పొంగనాల కోసం అయితే ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం. తెచ్చుకున్నప్పుడే పచ్చిమిర్చి తొడమలు తీసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది పని, కానీ ఆ రోజు పని ఆ రోజే ఫుల్ ఉంటుంది కాబట్టి నేను ఆ రోజు తీసి పెట్టుకోను, డైరెక్ట్గా పెట్టేస్తాను. ఎందుకంటే కొత్తిమీర పుదీనా అవన్నీ తెచ్చుకొని ఆకుకూరలు అవన్నీ తెచ్చుకుంటే అవన్నీ ఒలిసి పెట్టుకునేసరికి చాలా టైం అయిపోతుంది. సో ఇంకా అందుకని ఇది అట్లనే పెట్టేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు ఒలుచుకుంటున్నాం. ఇవి ఒలుచుకొని మనము పొయ్యి మీద పెట్టేసి టమాటాలు అనేది కోసుకోవచ్చు అనమాట. ఎన్ని బ్లాగ్స్ చేస్తున్నా కూడా నాకు ఎందుకో ఇంకా భయం వేస్తూ ఉంటుంది అనమాట, కెమెరా సైడ్ చూసి మాట్లాడలేకపోతున్నా. ఇంకా కొంచెం టైం పడుతుంది కావచ్చు నేను మాట్లాడాలంటే, అలవాటు పడాలంటే. ఇంకా ఎవరైనా పక్కన ఉంటే మాత్రం అంత అనిపించదు, మాట్లాడేయచ్చు. ఒక్కరం ఉంటేనే మాట్లాడాలంటే కొంచెం సిగ్గు అవుతుంది. అక్కడి నుంచి మా హస్బెండ్ చూసినా కొంచెం పచ్చిమిర్చి వేగినాయి అనుకోండి, ఆయిల్ వేస్తే మనకు చిటపట్లు ఆడచ్చు, సో అందుకని నేను ఇట్లానే వేస్తాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను అనమాట, అక్కడ హ్యాపీ పాటలు పెట్టింది సో ఇక్కడ మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడనేమో 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అనమాట ఆయిల్. ఆయిల్ వేసిన తర్వాత చూస్తున్నారు కదా మంచిగా కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టేసేయాలన్నమాట, ఎందుకు అంటే పచ్చిమిర్చి చిటపట్లు ఆడుతుంది. ఎల్లుల్లిపాయ పొట్ట అయితే తీసి పెట్టేస్తున్నాను. లేచింది వస్తుంది. హ్యాపీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ హ్యాపీ కుటి, రానన్నా హ్యాపీ గుడ్ మార్నింగ్ చెప్పు. లేచింది, మళ్ళీ పడుతుంది. పచ్చిమిర్చి మీద ఖచ్చితంగా మూత పెట్టుకోవాలి, మూత పెట్టుకోకపోతే పట్టుకొట్టు అని పేలుతుంది, నాకు భయం అవుతుంది. సో అందుకే దానిపైన మూత పెట్టేసి అవి అయితే మగ్గిస్తున్నా. వస్తుందా హ్యాపీ, వస్తుందా, వస్తుందా, నో హ్యాపీ నో అని చెప్పిన ఇక్కరా ఆపాడు. ఇంకా హ్యాపీ లేచినప్పటి నుంచి ఇంకా అర్పిస్తూనే ఉంటుంది, ఇంక ఇట్లానే ఉంటుంది అనమాట. చూస్తున్నారు హ్యాపీ టాయ్ పోస్తుందన్నా అనిపిస్తుంది. ఇప్పుడేమో ఇంకా లేవగానే బాత్రూమ్ పోయిందనమాట, మళ్ళీ తనని క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసి నాకైతే హడావిడి అయిపోతుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది, నల్లొచ్చిందనమాట నీళ్ళు పట్టిన, నీళ్ళు పట్టి మళ్ళీ బయట అదంతా తెచ్చేసి ఇప్పుడైతే ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకుని. ఇంకా కొంచెం భయం అయితే ఉంది, కమెంట్ చేశారు కొంతమంది, చేసిన వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళని మొదలుకున్నాను.
ఇంకా వాళ్ళు కూడా చెప్తే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో నాకు ఈ ఫియర్ అనేది మొత్తం పోతుంది అన్నమాట. మొత్తం పోయినప్పుడు మనం ఫ్రీగా అయితే బ్లాగ్ చేసుకోవచ్చు. రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది, నా పాత వీడియోస్ కన్నా కొంచెం వ్యూస్ అయితే నాకు బాగానే వచ్చినాయి అనిపించింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే ఇంకా టమాటోస్ వేసాను. టమాటోస్ కొంచెం వేగిన తర్వాత 8 to 10 వెల్లుల్లిపాయలు వేసాను అన్నమాట. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం చింతపండు వేసాను. ఇంకా అంతేనండి. ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసాను. ఇంకా అది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా పక్కన వచ్చేసి పల్లీలు వేయించుకుంటున్నాను అన్నమాట. ఇంకా అవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారేలోపు ఇక్కడ పొంగనాలు వేద్దామనేసి వేస్తున్నాను అన్నమాట. ఏంటి ఇంత ఆయిల్ వేస్తున్నాను అనుకోకండి, ఇది వచ్చేసి రాయిది అన్నమాట. ఫస్ట్ టైం వేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. ఇంకా నెక్స్ట్ టైంకి అయితే ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి కొంచెం తక్కువ వేసినా సరిపోతుంది. సో ఇక్కడ వేస్తున్నాను కదా నేను. ఇంకా వేసిన తర్వాత కొంచెం సేపు క్యాప్ అయితే పెట్టేసి ఉంచుతాను అన్నమాట, ఎందుకంటే బాగా కుక్ అవ్వాలి కదా. కుక్ అయిన తర్వాత మళ్ళీ పైన కొంచెం నెససరీ ఉంటేనే ఆయిల్ వేస్తాను, లేదు అంటే వేయను అన్నమాట ఒక్కొక్కసారి. ఇక్కడ చూడండి, ఫస్ట్ తీయడానికి పోతే రాలేదు, నెక్స్ట్ది వచ్చిందనమాట. సో ఇంకా ఉడకలేదు అని చెప్పేసి మళ్ళీ నేను కొంచెంసేపు అయితే క్యాప్ పెట్టేసి మూత పెట్టాను అనమాట. తీసిన తర్వాత వీడియో తీద్దాం అనుకుంటే ఇంకా హడావిడిలో మర్చిపోయాను అనమాట, ఇంకా వీడియో క్లిప్ అయితే తీయలేదు. చూడండి ఫ్రెండ్స్, నా కిచెన్ హాలత్ అంత ఎట్లుందో. ఒకరికి పొంగనాలు కావాలంటారు, ఒకరికి దోశలు కావాలంటారు, ఒకరికి ఎగ్ దోశ కావాలంటారు. ఇవన్నీ ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను స్పెషల్ చేసుకున్నాను టిఫిన్స్కి. ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ చేస్తున్నారు. హ్యాపీ కోసం నేను ప్రిపేర్ చేయాలన్నమాట. ఏం ప్రిపేర్ చేయాలో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. టైం లేట్ అయిపోయింది అనుకోండి, ఏం చేయాలనిపించదు. మా హస్బెండ్ వస్తున్నారు చూడండి. ఇంట్లో ఉండాలి సార్. ఇక్కడ చట్నీ అయితే మిక్సీకి వేసేసాను అనమాట. ఇంకా మిక్సీకి వేసిన తర్వాత మా హస్బెండ్ టిఫిన్ చేశారు. చేసిన తర్వాత ఇంకా చాయ్ పెట్టాలి కదా. సో ఇంకా చాయ్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా చాయ్ తన అయితే వెళ్ళిపోయారు. చూస్తున్నారు కదండి కిచెన్ అంతా ఎంత గలీజ్ అయిపోయిందో. అందరికి అన్ని ప్రిపేర్ చేసేసరికి ఇంత ఇదైపోయింది అనమాట. సో ఇంకా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసి హ్యాపీకి ఏమో ఏం ప్రిపేర్ చేయలేదు. ఆల్రెడీ టైం 10 అయిపోతుంది, తనకు లేట్ అవుతుంది. చూస్తా పాలు బ్రెడ్ తింటదేమో, బ్రెడ్ బాగుందో లేదో చెక్ చేస్తా. ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది బ్రెడ్ తెచ్చి. 2 డేస్ 3 డేస్ కంటే ఎక్కువ తింటే అది బాగుంటలేదు, స్మెల్ వస్తుంది. సో ఒకసారి అయితే చెక్ చేస్తా. చెక్ చేసిన తర్వాత అది బాగుంటేనేమో హ్యాపీకి తినిపిస్తా, లేదంటే తినిపియను. మళ్ళీ తన కోసం ఏమైనా ప్రిపేర్ చేస్తా. సో ఇప్పుడైతే పాలు గరం చేసుకున్నాను అనమాట. ఒక పక్క పాలు అయితే గరం అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేను అసలు ఈరోజే అనుకున్నాను అనమాట, ఈరోజే దేవుడి ఫోటోలు అన్నీ కడుక్కొని పూజ చేసుకుందాము అని. ఎందుకు అంటే ఇది వచ్చేసి నాది 9th డే. ఆల్రెడీ ఇంకా 2 డేస్ అయితే నాది కంప్లీట్ అయిపోతుంది అనమాట. 9th డే అనమాట. నేను నిన్ననే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నా. ఈరోజు మార్నింగే లేచి హెయిర్ డైలీ ఒకరోజు తప్పించి ఒకరోజు తల స్నానం చేస్తున్నా కదా, హెయిర్ అంతా బాగా డ్రై అయిపోయింది అనమాట. సో హెయిర్ ప్యాక్ ఏదైనా వేసుకుందాము, కొంచెం మాయిశ్చర్ అవుతుంది హెయిర్ అనేసి అనుకున్నా. నేను నైట్ ఏమైతే ప్లాన్ చేసుకొని పడుకుంటానో మార్నింగ్ అవంతా అవ్వవు. సో మార్నింగ్ లేసేసరికి వాటర్ వచ్చినాయి అనమాట. వాటర్ పట్టినాం. అయిన ఈరోజు కొంచెం లేట్ అయింది, లేసేసరికి 7 o'clock అయిపోయింది. నైట్ హ్యాపీ అస్సలు పడుకోలేదు. 2-3 చేస్తుంది. ఇంకా నా ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ చూసుకునేసరికి నాకు నైట్ లేట్ అయిపోతుంది, మార్నింగ్ అసలు లెగలేకపోతున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు చేసుకుందాంలే అన్ని అని ప్లాన్ చేసి పెట్టుకున్నాం. ఈరోజు ఫొటోస్ అన్ని కడుక్కుందాము, కడుక్కొని నీట్గా పెట్టుకుందాము. ఎల్లుండి థర్స్డేకి అయిపోతుంది కదా నాది. ఆ రోజు మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా గుడికి వెళ్దాము, గుడికి ఏదన్నా ప్రసాదం తీసుకొని వెళ్దాము అని ప్లాన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అన్ని ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. చూద్దాము ఈరోజు ఇంకా ఏమైనా టైం ఉంటే క్లీనింగ్ అయితే చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఎల్లుండి మాకు థర్స్డే రోజు ఈవినింగ్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాను టెంపుల్కి. కానీ ఈవినింగ్ వచ్చేసి మాకు మార్కెట్ ఉందన్నమాట. సో మార్నింగ్ వెళ్తానా ఈవినింగ్ వెళ్తానా ఇంకా క్లారిటీ అయితే లేదు. మా హస్బెండ్ అయితే అడిగినా తనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడైతే తీసుకెళ్తారనమాట. ఇంకొక డౌట్ ఏంటి అంటే నేను ఎప్పుడైనా ఉపవాసం ఉన్నాను కానీ గుడికి వెళ్ళి ఏ ప్రసాదం పంచలేదన్నమాట శివుని గుడిలో. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఏ ప్రసాదాలు పెడతారో, సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. నేను ఆ ప్రసాదం చేసుకొని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇంకా 11 డేస్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా దేవుని దర్శనం చేసుకుంటే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని నా ఫీలింగ్ అనమాట. ఎప్పుడో పెళ్లి కాక ముందు ఉన్నా అనమాట 11 డేస్. ఎప్పుడు ఉంటా అంటే నేను శివరాత్రికి ముందు 11 డేస్ ఉంటానమాట. ఎందుకంటే ఇంకా 11th డే లెవెల్త్ డేకి శివరాత్రి వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని ఉండేదాని అనమాట. అప్పుడంటే మ్యారేజ్ అవ్వలేదు, ఏం వర్క్ ఉండదు, మంచి ఉపవాసం చేసేదాని అనమాట. ఏం వాటర్ గిట్ల ఏం తీసుకోకుండా ఈవినింగ్ ఒక్కటే ఏదన్నా పాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ వదిలేసేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా, పని ఉంటుంది, హ్యాపీ ఉంటుంది. సో ఇంకా ఒక పూట భోజనం అయితే చేస్తున్నాం. మళ్ళీ మధ్యలో ఆకలి వేస్తే మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్న ఒకసారి అయితే టీ తాగుతున్నాం అనమాట.
సో ఇంకా ఎలాంటి టైప్ ప్రసాదాలు పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను అదే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట ఆ రోజుకి. సో ప్లీజ్ డూ కమెంట్, మీకు ఈ బ్లాగ్స్ అని ఎలా అనిపిస్తున్నాయి, డైలీ బ్లాగ్స్ కంటిన్యూ చేయమంటారా లేదంటే డిఐవైస్ చేయమంటారా, ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పండి. నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకు అంటే నా కెమెరా ముందు మాట్లాడాలంటే కొంచెం భయము. సో అయినా కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బ్లాగ్ అయితే నాకు మంచిగానే అనిపించింది, వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి. సో అందుకనే ఈ బ్లాగ్ కూడా నేను తీస్తున్నా. సో ప్లీజ్ డూ కమెంట్ అండి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుందాం పదండి. సో ఇదేనండి ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.